ఈ గొంగళి పురుగు గూడు కట్టుకొని సుఖానికి అలవాటు పడినట్లుగా ఈ రోజున క్రైస్తవ సంఘం కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ ఉపవాసాలు మర్చిపోయారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తూ ఉదయకాల ప్రార్థనలు మర్చిపోయారు. నీకు తెలుసా, ఆ సుఖస్థితే, ఆ సౌఖ్యంతో కూడుకున్న స్థితే ఒకనొక రోజు సాతాను నీ మీద దాడి చేయటానికి కారణమవుతుంది. ఒక విచిత్రం తెలుసా, సాతాను ఎప్పుడు నీ జీవితంలో నువ్వు పనిచేసేటప్పుడు ప్రార్థించేటప్పుడు వాడు మౌనంగా ఉంటాడు. ఎప్పుడైతే నీ ఇంట్లో ప్రార్థన మౌనం అయిపోద్దో అప్పుడు వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు. మీలో చాలామందికి అమెరికా దేశాన్ని గడగడలాడించిన ఒక యవనస్తుడు మీకు తెలిసి ఉండొచ్చు, ఆయన పేరు చెగువేరా. ఎంతమందికి తెలుసు? రైట్, మా బ్రదర్స్ అందరికీ తెలిసినట్టుంది. ఈ ఒక్క వ్యక్తి 50 మంది సాయుధ దళంతో లాటిన్ అమెరికాని గడగడలాడించాడు. అమెరికా దేశ అధ్యక్షుడికి నిద్రలేని రాత్రులు గడిపేటట్లుగా చేశాడు. ఒక్క వ్యక్తి దేశాన్ని గడగడలాడించాడు. ఎలా గడగడలాడించాడో తెలుసా? ఇతని పోరాటానికి పెట్టబడిన పేరేంటంటే గెరిల్లా పోరాటం. ఏమిటయ్యా గెరిల్లా పోరాటం? వాళ్ళు ఒక ప్రాంతాన్ని దాడి చేయాలనుకున్నారనుకోండి, ఆ ప్రాంతంలో దాడి చేయడానికి వెళ్తారు. సహజంగా ఆ అమెరికా దేశంలో ఉన్న నిఘా వ్యవస్థ పలానా ప్రాంతాన్ని పాడు చేయటానికి ఈ చెగువేరా గ్యాంగ్ వచ్చిందన్న సంగతి తెలుసుకొని 24 గంటలు పోలీసు వాళ్ళని బెటాలియన్ని దించుతారు. పోలీసు వాళ్ళు మొట్టమొదటి రోజు ఆ వీధి నుంచి ఈ వీధి ఇల్లు వెతుకుతారు. వాళ్ళు వెతికే రోజుల్లో వీళ్ళ ఆయుధాలు ఎక్కడో మారుమూలను పెట్టి సాధారణమైన పౌరులాగా తిరుగుతారు. 2వ రోజు పోలీసు వాళ్ళు వెతికారు, ఏమీ దొరకల. 3వ రోజు వెతికారు, ఏమీ దొరకల. 4వ రోజు వెతికారు, ఏమీ దొరకల. 7వ రోజు వెతికారు, ఏమీ దొరకల. ఇప్పుడు 8వ రోజు నుంచి వెతుకుతున్నారు, కానీ ఎట్లా వెతుకుతారు చెప్పండి? అమెరికా గవర్నమెంట్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుంది. ఆ చెగువేరా గ్యాంగ్ ఇక్కడ కాదుంది, వేరే ప్రాంతానికి వెళ్ళినట్లున్నారని అనుకొని ఆ తర్వాత నుంచి కాస్త వాళ్ళ నిఘాలో కాస్త నిర్లక్ష్యం వ్యవహరించడం ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడికి చెప్తారు, అయ్యా ఇక్కడ ఎవరు లేరు, చెగువేరా లేడు, ఆయన గ్యాంగ్ లేదయ్యా, మేము వచ్చేస్తా ఉంటే. లేదు లేదు లేదు, స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చాయి, మీరు 4 రోజుల పాటు ఉండండి అంటాడు. ఆ 4 రోజులు వాళ్ళు పహార గాసినంతసేపు వాళ్ళు మౌనంగా ఉంటారు. సరే, ఆ అధ్యక్షుడి దగ్గర నుంచి ఇంకొక వారం ఉండండి అంటే, ఈ వారంలోపు ఏం చేస్తారంటే, ఇందాక రాసింది కదా, నీ సైనికులు శూరులే, నీ సైనికులు వీరులే, కానీ ఆ వీరులు ఎక్కడున్నారంటే కంచెల్లోకి దిగిన గొంగళి పురుగుల్లాగా ఉన్నారు అని అంటాడు. చూసారా, ఇక్కడ చెగువేరా లేడు, ఏ గ్యాంగు లేదని చెప్పి వీళ్ళు కడుపు నిండా తిని కంటార నిద్రపోయి ఫుల్గా మందు బాటిల్ తీసుకొని ఫుల్గా తాగి మత్తులై పండుకొని ఉంటారు. వాళ్ళు మత్తులై ఉండగా అదుగదుగదుగదుగదుకో ఆ గడియలో సైన్యం బయలుదేరుతూ ఉంది. రాత్రికి రాత్రే గ్రామాన్ని ముట్టడి వేసి, రాత్రికి రాత్రే పట్టణాన్ని ముట్టడి వేసి, రాత్రికి రాత్రే పట్టణాన్ని సమూల నాశనం చేస్తారు. సాతాను నీతో పోరాడే ఆ తంత్రం కూడా గెరిల్లా తంత్రాన్ని పాటిస్తాడు. నీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నంతసేపు వాడు మౌనంగా ఉంటాడు. నీ ఇంట్లో ఉపవాసం జరుగుతున్నంతసేపు మౌనంగా ఉంటాడు. నీ ఇంట్లో విజ్ఞాపన జరుగుతున్నంత కాలం వాడు మౌనంగా ఉంటాడు. నీ ప్రార్థన ద్వారా కాస్త దేవుడిని నెమ్మదిచ్చిన తర్వాత, మనిషివి కదా అమ్మయ్యా, పిల్లలు స్థిరపడ్డారు, అమ్మయ్యా ఓ చక్కటి ఇల్లు నాకుంది, అమ్మయ్యా ఓ మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, చాలు ప్రభా నలుదిక్కులా నెమ్మదిచ్చావని, ఆ నెమ్మదిని బట్టి నువ్వు సుఖపడుతూ కాస్త ప్రార్థన తగ్గుతూ ఉంటుండగా, కాస్త విజ్ఞాపన తగ్గుతూ ఉంటుండగా, కాస్త ఉపవాసం తగ్గుతుంటుండగా, నువ్వు మౌనమవుతున్న దినాల్లో వాడు ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. విశ్వాసి విను, ఇప్పటికే నీ జీవితంలో జరిగిన కార్యము ఇదే, దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఆశీర్వాదాన్ని చూసుకొని నీ కుటుంబంలో ప్రార్థన మౌనమైపోయింది. ఆ మౌనాన్ని సాతాను చూశాడు. నీ ఇంటి మీద దాడి చేయటానికి గొంగళి పురుగులను దేవుడు పంపించాడు. అద్భుతం. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? మన సంఘాన్ని, కుటుంబాలను నాశనం చేయాలని బయలుదేరి వచ్చిన ఆ గొంగళి పురుగులను ఉపవాస ప్రార్థన ద్వారా నా దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. లేఖనాల్లో రాయబడిన మాట, నీ పంటను పాడు చేసే పురుగులను నేను గద్దిస్తాను అన్నాడు. నీ ఆశల సౌదాన్ని ఏ పురుగులైతే కూల్చివేశాయో,
కలలుగంటూ 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 ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఎదురుచూపులు నెరవేర్చబడక కుప్పలాగా ఒకవేళ కూలిపోతే ఏది నిన్ను కూల్చివేసిందో, నీ పంటను పాడు చేసే పురుగులను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా దేవుడు గద్దించునుగాక, వాటిని నా దేవుడు నాశనం చేయునుగాక.